Hi, hello everyone. Welcome back to my channel, latest fashion trendy world. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ని చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో. ఇది కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. రెస్టారెంట్లో మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో కూడా చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాబేజ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, రెడ్ క్యాప్సికమ్, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి, అలాగే ఎగ్స్, చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, సోయా సాస్, వెనిగర్, వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాణీలో ఆయిల్ తీసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నేను ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేస్తున్నాను. ఈ మ్యారినేషన్లో నేను సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసి ఒక 10 మినిట్స్ నేను మ్యారినేట్ చేశాను. దీన్ని ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. నేను ఈ ఫ్రైడ్ రైస్కి 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ మిక్సర్ అంతా కూడా బాగా కలుపుకొని మనం ఎగ్ మిక్సర్లో పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎగ్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో మనం తర్వాత వేస్తాం సాల్ట్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఎగ్ ఫ్రై అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి, అప్పుడే ఫ్రైడ్ రైస్లోకి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, ఫస్ట్ అవి వేసి నేను ఫ్రై చేస్తున్నాను. సో అవి ఫ్రై అవుతున్నప్పుడే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత రెడ్ క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్గా అవైలబిలిటీ లేవని నేను అవి యూజ్ చేయలేదు. సో ఈ మిక్చర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ మిక్స్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వెజిటేబుల్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. సో అది వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత, వెజిటేబుల్స్ ఈ రకంగా ఫ్రై అయినాయండి ఒక 5 మినిట్స్కి. సో నెక్స్ట్ నేను వెజిటేబుల్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఫ్రై అయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. చాలా చాలా తక్కువ యూజ్ చేసుకోవచ్చు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువైనా కూడా స్మెల్ అనిపిస్తుంది, ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేస్తే కనుక ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి సోయా సాస్ అండ్ వెనిగర్. అలాగే సోయా సాస్ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. చేసి ఈ మిక్చర్ని అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని అంతటినీ కూడా ఈ వెజిటేబుల్ మిక్చర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రైస్కి సరిపడినంత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్లో వేసాను అండ్ వెజ్జెస్లో కూడా వేసాను కదా, సో రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ మిక్సర్ని కూడా ఇందులో వేసి కలిపేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పనిసరిగా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టిల్ దెన్ బై బై.